ఆపదలు బాగా వస్తున్నాయంటే భగవంతుణ్ణి ప్రార్థించే అవకాశం వచ్చింది, వెంటనే అనుగ్రహం కలగబోతుందని లెక్క. అన్నాడు అనుగ్రహం కలిగింది. మన జీవితంలో ఉన్నత దశలో ఉన్నాం, వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి, ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది, సమాజంలో మంచి పేరు వచ్చింది, రాజకీయాల్లో పెద్ద నాయకుడుగా ఉన్నాం, ఏదో ఉన్నాం. బంధువులందరూ మనం చూడగానే సెలబ్రిటీ 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 అంటున్నారు, ఏదో బ్రిటానియా బిస్కెట్ లాగా. మనతో చాలామంది ఫోటోలు దిగుతున్నారు, అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చెబుతున్నాడు ఇక్కడ, కొండెక్కించితి కొండెక్కించితి కూల ద్రోజక కృపాకూపార కపాడుమా, కొండెక్కించితి కూల ద్రోజక కృపాకూపార కపాడుమా తండ్రి, త్వద్వరదాన శాసన శిలాస్థైర్యంబు అజస్రంబు తండ్రి, త్వద్వరదాన శాసన శిలాస్థైర్యంబు అజస్రంబు కంగుండుం జుమ్మి గ్రహోడు పంక్తులను గ్రహోడు పంక్తుల కడున్ శోభిల్లు యమంబునన్, కంగుండుం జుమ్మి గ్రహోడు పంక్తుల కడున్ శోభిల్లు యమంబునన్, బెండుం చేయకి ధైర్య పర్వతము స్వామి భక్త చింతామణి, బెండుం చేయకి ధైర్య పర్వతము స్వామి భక్త చింతామణి. కింద ఉన్న వాళ్ళకే భయం ఉంటుందని అనుకోకండి, పై స్థానానికి చేరిన వాళ్ళకి భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. జీవితంలో ఎప్పుడు మధ్యతరగతి మానవులు అదృష్టవంతులని నన్ను అడిగితే, మన దేశంలో మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ, మనమంతా మధ్యతరగతి వాళ్ళవే, మరీ కోటీశ్వరులం కాదు, మరీ పేదవాళ్ళము కాదు, మధ్యతరగతి వాళ్ళం అంతే కదా. మనం అదృష్టవంతులం ఎందుకో తెలుసా, మనం మరీ కిందకి లేము మరీ పైకి లేము, మధ్యస్థంగా ఉన్నాం. మరీ కిందకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటో తెలుసా, నిరంతరము బాధే. ఓ పూట ఉంటే రెండో పూట ఉండదు, ఓ పిల్లకి పెళ్లి చేస్తే రెండో పిల్లకి కష్టం, ఓ పిల్లాడిని చదివిస్తే రెండో పిల్లాడు చదవడానికి డబ్బులు లేవు, అలాగనే చదువు మానిపిస్తే వాడు వీడు గొడవ పడతారు, నాన్నకు నువ్వు అంటే ప్రేమ, నిన్ను చదివించాడు రిక్షా తొక్కి మరీ చదివించాడు, నన్ను చదివించలేదంటాడు. ఎంతమందిని చదివిస్తారండి, రకరకాలు పేదవాళ్ళ బాధలు. పెద్దవాళ్ళ బాధలు మరీ వేరుగా ఉంటాయండి, అక్కడ వందల కోట్ల రూపాయలు పోగుపడిపోతాయి, కొడుకులిద్దరికీ పడవు, కూతుళ్ళిద్దరికీ పడదు, భార్యాభర్తకి పడదు, పెళ్లి చేస్తే కొడుక్కి కోడలకి పడదు, అంత పడకపోవడమే ఎక్కువ, అస్తమానం మేడమించి కింద పడటమే ఎక్కువ, మొత్తం తగదాలే. అందుకే పై కోటీశ్వరుల కంటే కింద వాళ్ళకంటే మధ్యతరగతి వాళ్ళం మనం అదృష్టవంతులం. పైకి ఎక్కితే ప్రమాదం ఏమిటో తెలుసా, కూలకు కొండన్ కొండెక్కించితివి అనుగ్రహం లేదు అనుగ్రహం లేదు అనుకున్నట్టేన. ఈయన్ని చాలా పెద్ద స్థానం కలిగేలా చేశాడు భగవంతుడు, గొప్ప పేరు వచ్చేలా చేశాడు. ఎందుకంటే భగవంతుడు ఎంత మాయ చేస్తాడు అంటే, కొండెక్కించిన వాడిని కిందకు తోసేస్తాడని అనుమానమే లేదు. ఇక్కడ ఈ ధన వ్యామోహం, ఈ రకరకాల కామవాంఛలు వ్యామోహాలు ఇవి మనుషుల్ని నాశనం చేసేస్తాయి. అందుకని కవిగారు ఏడుస్తున్నాడు ఇక్కడ, కొండెక్కించితి కూల ద్రోయక దయ కృపాకు పారకపాడుమా. భగవంతుడు ఎలాంటి వాడంటే దయకు కూపారం లాంటి వాడు, కూపారం అంటే నుయ్యి, పెద్ద నుయ్యి తవ్వితే అందులో ఎన్ని నీళ్లుంటాయో భగవంతుడిలో అంత దయ ఉంటుంది, దయాసాగర అంటారు. దయాసాగర, నన్ను లోకంలో చాలా పెద్దవాడిని చేసేవయ్యా, కనబడగానే అందరూ దండం పెడుతున్నారు, అంచేత నన్ను మళ్ళీ పడగొట్టకు, జీవితంలో తట్టుకోలేని జీవితంలో చివరి దశ కదండి, 60 ఏళ్ళు దాటాయంటే చివరి దశ. ఇప్పుడు పడిపోతే ఎవడు లేవదీస్తాడు, 30 ఏళ్ళప్పుడు పడిపోయామనుకోండి, మన చేతుల మీద మనం ఆనుకుని లేస్తాం, కాస్త ఓపుకుంటుంది. 70 ఏళ్ళు వచ్చాక పడిపోతే మనం ఎక్కడ లేస్తామండి. అందుకని ఈ వయసులో నన్ను పడగొట్టకయ్యా అని ఒక చమత్కారం చెబుతున్నాడు. నువ్వు పైన నిలబెట్టిన వాళ్ళని ఎవరిని ఇంతవరకు పడగొట్టలేదు కదా అంటున్నాడు లౌక్యంగా. ఏమిటా పైన నిలబెట్టి ఏమిటా, తండ్రి త్వద్వరదాన శాసన శిలాస్థైర్యం భజస్రంబు. నువ్వు ఎవరికైనా వరం ఇచ్చావంటే అది శిలాశాసనం, భగవంతుడి యొక్క వరం ఎప్పుడూ తప్పదు, అది ఖచ్చితంగా అలాగే అమలు జరుగుతుంది. ప్రహ్లాదుడి చరిత్ర ఉదాహరణ, వాడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, పగలు చంపొద్దన్నాడు, రాత్రి చంపొద్దన్నాడు, మనుషులు చంపొద్దన్నాడు, జంతువులు చంపొద్దన్నాడు, ఆయుధంతో చంపొద్దన్నాడు, ఆయుధం కాని దాంతో చంపొద్దన్నాడు, రకరకాలు చెప్పాడు బ్రహ్మదేవుడు. అన్నీ లిస్టు రాసుకుని ఓకే అని మొత్తం కాగితాన్ని విష్ణుమూర్తికి పంపించాడు, నువ్వు చూసుకోమని వాట్సాప్లో పంపాడు. ఆయన మొత్తం తీసుకున్నాడు, నేను చూసుకుంటాను వెళ్ళమన్నాడు.
చంపేశాడే లేదా? పగలు రాత్రి వద్దన్నాడు, సాయంత్రం ఆరింటికి పెట్టుకున్నాడు ముహూర్తమైన సంధ్యా సమయం. అది పగల కాదు రాత్రి కాదు, దేవుడు తెలివితే ఎట్ల ముందు, వీడి తెలివితే ఎట్ల ఎంత. మనిషి జంతువు చంపొద్దన్నాడు, సగం మనిషి సగం జంతువు అయ్యాడు. ఇంట బయట చంపొద్దన్నాడు, గడప గడప, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కడ గడప కనపడదు, మొత్తం కడప నుంచి కాకినాడ వరకు ఒకటే ఇల్లు. పూర్వం అలా కాదు, గడపలు ఉండేవి ఖచ్చితంగా గడప. ఇప్పుడు గడపలు లేక ఏమవుతుందంటే, ఎవరన్నా పోస్ట్ మ్యాన్ కొరియరో వచ్చినవాడు వీధి గడప దగ్గర కాలు పెడితే వంటింట్లోకి వెళ్ళిపోతాడు జారుకుంటాను. ఇక్కడ మొత్తం అన్ని మార్బులే. ఒక పొరపాటున అక్కడ ఎవరన్నా పిల్లాడు ఏమైనా భావనం చేసి ఉంటే ఈ పోస్ట్ మ్యాన్ కనుక అందులో కాలు పెడితే మొత్తం వంటింట్లోకి వెళ్ళిపోతాడు. ఎక్కడ గడపలు లేవు, పూర్వం ఇళ్లలో గడపలు ఉండేవి గమనించండి. అందుకే ఆర్థోపెడిక్ సర్జన్ అవసరం ఎక్కువ లేదు, గడపలు ఉంటే రావు. ఎందుకని, గడప దాటి వెళ్ళడు, గడప అడ్డం ఉంటుంది, కాలు విరిగినా కొంచెం విరుగుతుంది, పూర్తిగా విరగదు. గడపలు ఉండాలి, గడపకి పసుపు రాయాలి, ఆ పసుపు మీద కుంకుమబొట్టు పెట్టాలి. లక్ష్మీదేవి మొట్టమొదట చూసేది గడపనే, మొట్టమొదట చూసేది గడపనే. అందులో మనకి ఇప్పుడు మీకు దగ్గర కడప అంటారండి, కడప అంటే అది నిజానికి గడప, ఆంధ్రప్రదేశానికి గడప, అది ముఖద్వారం. కర్ణాటక రాష్ట్ర ఇతర తమిళనాడు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ముఖద్వారం అది, అది గడపే. మంచిది, గడప ఉండాలి, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. పైగా ఇంట్లో ముసలాళ్ళు ఉండాలనుకోండి, 80 ఏళ్ళు వాళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు గడప ద్వారబంధం పట్టుకుని జాగ్రత్తగా నడుస్తారు. ఏమీ లేకపోతే ఏం నడుస్తారని గోడట్టుకుని నడవాలి. అంచేతను గడపలో చంపేశాడు, ఇంట కాదు బయట కాదు. ఇంకో మాట, ఆయుధంతో చంపొద్దు, ఆయుధం కాని దానితో చంపొద్దు అన్నాడు, గోళ్లతో గీరేశాడు. గోళ్ళు ఆయుధాలా? గోళ్ళు ఆయుధాలు ఏమిటండి? అయితే మనం అందరినీ కూడా పోలీసులు వచ్చి అక్రమంగా ఆయుధాలు దాచిపెట్టుకున్నందుకు అరెస్టు చేయాలి. అందరికీ గోళ్ళు ఉన్నాయి, కొందరు అసలు గోళ్ళు కత్తిరించనే కత్తిరించరు, ఇంత పొడుగుంటాయి. గోళ్ళు పెరిగిన ప్రతి వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో బారేయాలి. అక్రమంగా ఆయుధాలు దాచుకున్నామని గోళ్ళు ఆయుధాలా అంటే ఎవడో ఒప్పుకోడు. ఆయుధాలు కాదా అంటే కుదరదండి. ఒంటరిగా అమ్మాయి ఏదైనా పెడుతుంటే వెనకాల ఎవడన్నా పడితే వాడిని చీల్చి చెండాడడానికి గోళ్ళే ఆయుధాలండి, వేరే ఆయుధాలు ఏమి ఉంటాయండి? అవసరమైతే గోళ్ళు ఆయుధాలుగా ఉపయోగపడతాయి. అందుకని నరసింహస్వామి చాలా తెలివిగా గోళ్ళతో తీసి పారేశాడు. అంచేతన భగవంతుని యొక్క తెలివి ఎలా ఉంటుందంటే కూల్చేదలుచుకుంటే కూల్చేస్తాడు. త్వద్వరదాన శాసన శిలాస్థైర్యంబు అజస్రంబు, నువ్వు ఎవరికైనా వరం ఇచ్చావంటే శిలాశాసనం. ఆ నరసింహస్వామి పుట్టే వరకు హిరణ్యకశ్యపుని ఎవ్వరేం చేయలేకపోయారు, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం. భగవంతుడు మానవుడై పుట్టే వరకు, శివుడు ఆంజనేయస్వామిగా పుట్టే వరకు, నరవానరులుగా శివకేశవులు అవతరించే వరకు రావణాసురుని ఎవరేం చేయలేకపోయారు. అది బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, శివుడిచ్చిన వరం, ఎవరేం చేయడానికి లేదు. అలా కదా, అందుకని పైకెక్కించిన వాడిని కిందకి దింపకుండా నువ్వు ఉండొచ్చయా. కన్గొండు జుమ్మి గ్రహోడు పంతుల కడున్ శోభిల్లు యోమంబునన్, ఒక్కసారి ఆకాశం కేసి చూడండి రాత్రిపూట. ముఖ్యంగా వచ్చేది కృష్ణపక్షం వేళ చవితి, పంచమి షష్ఠమికి దశమి దాటిన దగ్గర నుంచి ఒక చిత్రమైన దృశ్యం ఉంటుందండి. దశమి దాటాక అమావాస్య వరకు మీ ఇంట్లో తెల్లారగట్ట తూర్పు వైపుకి చూడండి, తెల్లారగట్ట తూర్పు వైపుకి చూడండి, పైన చంద్రుడు కనపడుతూ ఉంటాడు. అంటే ఇంకా క్షీణించిపోయే చంద్రుడు కనపడుతూ ఉంటాడు దశమి నుంచి అమావాస్య, అమావాస్య నాడు కనపడటం. అదే శుక్లపక్షంలో చూడండి, సాయంత్రం పూట చూస్తే చంద్రుడు కనపడుతూ ఉంటాడు. ఇలా కొంచెం తేడాలు ఉంటాయి. మొత్తం మీద తూర్పు దిక్కుని ఉదయం సాయంత్రం 6 నుంచి 8 లోగా, మళ్ళీ తెల్లారకట్ట 4 నుంచి 6 లోగా చూడగలిగితే ఆకాశంలో మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. మనం ఈ 6 to 8 సమయంలో ట్రాఫిక్ జామ్లో ఎక్కడో ఇరుక్కొని ఉంటాం, తెల్లారకట్టేమో శుభ్రంగా గుర్రెట్టి పడుకుని ఉంటాం. కనీసం మార్నింగ్ వాక్కి వెళ్ళే వాళ్ళైనా చూడొచ్చు కదా, తెల్లారకట్ట 4:30 లేచిన వాళ్ళు చూడొచ్చు. కొన్ని దృశ్యాలు ఉంటాయి ఖచ్చితంగా. ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, భూమి ఒక వేగంతో తిరుగుతోంది, దాని చుట్టూ చంద్రుడు ఒక వేగంతో తిరుగుతున్నాడు. గురుగ్రహం వేగం వేరు, శుక్రగ్రహం వేగం వేరు. అందరికంటే నెమ్మదిగా ప్రయాణించే గ్రహం ఏమిటో తెలుసా? శనిగ్రహం. అందుకే దాన్ని మంద గ్రహం అంటారు. మంద అంటే నెమ్మది, శని అనగానే కంగారు పడకండి. శని అంటే నెమ్మదిగా నడుస్తుంది అని అర్థం. అంతకంటే ఏదో పట్టుకుని నిన్ను పీడిస్తుందని కాదు, ఇక్కడ అంత భయపెట్టాల్సిన అవసరం లేదు.
శని మహర్దశ నడుస్తోంది అంటే ఒక శుభవార్త ఏమిటి అంటే కాస్త ఏదో మనస్సుకి చికాకులు కలిగిన వెళ్ళిపోయేటప్పుడు అద్భుతమైన యోగం ఇస్తాడు శనీశ్వరుడు. ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు, బ్రహ్మాండమైన యోగం ఇస్తాడు వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకంటే వాడికి కూడా జాలి, ఏదో పాపం కాస్త కష్టపెట్టాం ఒక బ్రహ్మాండమైన పదవోటి ఇచ్చేద్దాం విడికని ఇచ్చేస్తాడు. శని పట్టుకుంటే వదలడు బాధ అని మనకి ఎందుకు వచ్చింది అంటే అది నెమ్మదిగా నడుస్తూ ఉండడం వల్ల నీకు బాధ అనిపిస్తుంది. ఒక దుర్వార్త ఏదో విన్నాం, బాధపడుతున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఆ ప్రయాణం వేగంగా జరిగిపోయిందనుకోండి అంత బాధ ఉండదు. అప్పుడే మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఎక్కడో ట్రాఫిక్లో ఆగిపోయి ఓ పక్క కన్నీళ్లతో బాధపడుతుంటే ట్రాఫిక్ కూడా ఇబ్బంది పెట్టింది అనుకోండి ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. అంచేత బాధలు ఎప్పుడూ ఉండేవి, శని మహర్దశ పట్టినప్పుడు వచ్చిన బాధలు మరింత ఎందుకు బాధపడతాయంటే నెమ్మదిగా నడవడం వల్ల. అదే వేగంగా వెళ్ళిపోతే బాధపడటం, అందులో ఉండే తర్కం అదే కంగారు పడక్కల శని మహర్దశ అనగానే. పైగా ఏ గ్రహం పెట్టే ఏ బాధ నుంచైనా కాపాడడానికి నమశివాయ 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 అనే పంచాక్షర మంత్రం ఉండనే ఉంది. ఎందుకంటే కంగారు పడాలి మనం, ఆ మంత్రాన్ని జపించుకుంటుంటే అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా మారవలసింది. అందుకే ఇక్కడ కవిగారు ఏమంటున్నాయంటే నన్ను ఏదో జీవితంలో గొప్ప కవిగా నన్ను పై స్థానానికి తీసుకెళ్ళావయ్యా, ఇప్పుడు పడగొట్టకు నాయనా, కొంపలు అంటుకుంటాయి. ఎందుకంటే ఈ వేదిక మించి పడితే తగిలే దెబ్బ వేరు, ఈ భవనం మించి పడితే తగిలే దెబ్బ వేరు. భగవంతుడు కొట్టే దెబ్బ ఎలా ఉందంటే బాగా ఎదగనిస్తాడు, పైకంటే ఎక్కక వాళ్ళు గర్వం బాగా ముదిరాక ఒక్క దెబ్బ కొడతాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి మరి లేవడం ఇంకా అక్కడే మనం జాగ్రత్తగా ఉండి భగవత్ ప్రార్థన చేయాలి. పైకి ఎక్కించావు నువ్వే, కొండెక్కించావు కూలదోయకు. ఎందుకంటే నువ్వు కొండెక్కించిన వాళ్ళు ఎవరిని కూలదోయలేదుగా, సూర్యుడిని కూలదోశావా, చంద్రుణ్ణి కూలదోశావా, భూమిని కూలదోశావా, నవగ్రహాలు పైన నువ్వు చెప్పిన ప్రకారమే తిరుగుతున్నాయి కదా. నక్షత్రనేమిర్ నక్షత్రి అని విష్ణు సహస్రంలో ఉంటుంది కదా, నక్షత్రనేమిర్ నక్షత్రి నక్షత్రనేమి, నక్షత్రాలన్నిటినీ ఒక నేమి చక్రం అంచు ఆకారంలో ఉండి తిప్పుతూ ఉంటాడు ఆయన. నక్షత్రి నక్షత్రాల స్వరూపాలన్నీ ఆయనే. ఆకాశంలో ఉండే గ్రహాలన్నీ ఆకాశంలోనే ఉంచావు కదా, కింద కూలదొయ్యలేదు కదా, అందుకే నన్ను కూడా కూలదొయ్యకయ్యా కాపాడు. బెండుంజేయక ధైర్య పర్వతము తండ్రి భక్త చింతామణి, బెండుంజేయక ధైర్య పర్వతము స్వామి భక్త చింతామణి. ఇంకో మాట చెబుతున్నాడు, ఇన్ని పద్యాలు చెబుతుంటే భగవంతుడు ఈయన కల్లో కనిపించి అన్నట్ట అందరికీ గుళ్ళోకి వచ్చి కోరికలు కోరడమే పనయ్యా, ఒకడు అన్నం లేదంటాడు, ఒకడు బట్టలు లేవంటాడు, ఒకడు నాకు పెళ్ళవ్వలేదంటాడు, ఒకడు పెళ్ళైనా కానీ ఇల్లు కట్టుకోలేదంటాడు, ఒకడు పెళ్ళయింది ఇల్లు కట్టుకున్నా కానీ పిల్లలు లేవంటారు, ఈ కోరికలతో నా గుళ్ళోకి వచ్చి చంపేస్తున్నారయ్యా అన్నట్ట. దానికి ఆయన సమాధానం చెబుతున్నాడు, వాళ్ళన్ని కోరికలు కోరుతున్నారంటే దానికి నువ్వే కారణం అన్నది. అన్నం వంచును వస్త్రమంచు గృహమంచు ఆలంచు చూలంచు ఇట్లెన్నో భంగుల ఎందరా ఎంద ఇట్లెన్నో భంగుల ఎందరో అరతురు ఏలీ గోల నా కంటివా, ఇట్లెన్నో భంగుల ఎందరో అరతురు ఏలీ గోల నా కంటివా, మున్నొక్కండెవయుండ తోపక జగంబుల్ చేసి, మున్నొక్కండెవయుండ తోపక జగంబుల్ చేసి, నన్నన్నన్ మిమ్మిన్నొక్కండెవయుండ తోపక జగంబు చేసి, మమ్మన్నన్ మమ్మన్నన్ మా బ్రతుకెట్లు, మమ్మన్నన్ మా బ్రతుకెట్లు దిక్కెవరు దేవా భక్త చింతామణి. నిజంగానే లోకంలో మనుషులు ఎలా ఉంటారు అంటే రెండు పూట్ల తిండి తినడానికి తిండి లేని వాడిని గమనించండి. వాడు దేవుణ్ణి ఏం కోరతాడు, నాకు సీఎం పదవి ఇమ్మని కోరడు, సాధ్యం కాదు వాడికి, అది అలా ఆలోచన కూడా రాదు. కానీ ఏమంటాడంటే రెండు పూట్ల తిండి ఉంటే చాలా చచ్చిపోతున్నాం అంటాడు. రెండు పూట్ల తిండి భగవంతుడిచ్చి వాడికి ఉపాధి కల్పించాడు అనుకోండి, అప్పుడేమంటాడో తెలుసా, తిండి ఉండగానే సరిపోయింది ఏంటి, బయటికి వెళ్ళాలంటే సరైన గొడ్డలు లేవు, చినిగిపోయిన బట్టలు ఏం పెడతాం అంటాడు. వస్త్రం అడుగుతాడు, ఆ వస్త్రాలు కూడా భగవంతుడు ఏదో రకంగా వాడికి కలిసి వచ్చేలా చేశాడు. అప్పుడు అంటాడు తిండి గుడ్డ ఉంటే సరిపోయిందా, రోటీ కపడా ఊరు మకాన్ అన్నారు, అంటే మూడోది ఇల్లు, ఇల్లు లేదంటాడు, ఉండడానికి ఇల్లొద్దా అంటాడు.
అప్పుడు ఏదో ప్రభుత్వం వారితో స్థలం ఇప్పించి మొత్తం మీద కట్టుకునే ఏర్పాటు చేసి ఏదో రకంగా ఇల్లు కూడా వచ్చింది అనుక అప్పుడు మాట్లాడతాడు, ఓ ఇంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నాం కదా పెళ్లి చేసుకోకపోతే ఎలాగా అంటాడు. ఇంట్లో పనులు ఎవరు చూస్తారో అంటాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి కూడా అయింది అనుకోండి, అయ్యాక 5-6 ఏళ్ళయ్యాక పిల్లలు లేరు అంటాడు. మొత్తం ముందు అన్నం అన్నాడు, తర్వాత గొడ్డలు అన్నాడు, తర్వాత ఇల్లు అన్నాడు, తర్వాత భార్య అన్నాడు, భర్త అంది, లేకపోతే పిల్లలు అన్నారు. ఇవన్నీ అయ్యా కూరు ఇంకా అలా పెంచుకుంటూ పోతాడు. అందుకని దేవుడికి విసుగొచ్చి ఇట్లు ఎన్నో భంగుల ఎందరో అరతురు ఏలి ఈ గోళ నాకు అన్నట్ట. ఏమిటయ్యా గుళ్ళోకి వచ్చి అందరూ ఒకడు అన్నం అంటాడు, ఒకడు వస్త్రం అంటాడు, ఒకడు పిల్లలు అంటాడు, ఒకడు పెళ్ళి అంటాడు, అందరూ నాకు పడి ఏడుస్తారు, మిమ్మల్ని అందరినీ పెళ్ళిళ్ళు చేసుకోమని నేనేమన్నా అన్నానా అంటే కవిగారు ఆయన సమాధానం చెబుతున్నాడు, నువ్వు అనకపోతే మాకెందుకు ఉన్నాయ్యా, మున్నొక్కండ వేయుండి తోపక జగంబులు చేసి అసలు ఈ సృష్టి అంతా ఎందుకు చేసావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా అని అడిగాడు. మరి భగవంతుడు ఈ సృష్టి చేయకపోతే మన ఎవరికి ఈ సంసారాలు లేవు కదండి. పైగా భగవంతుడు కావాలనే తన కాలక్షేపం కోసం ఈ సృష్టి చేశాడు అని వేదంలో ఉంది. ఏకోహం బహుశ్యాం ప్రజాజేజేతి, నేను ఒక్కడనే ఉన్నా అనేకంగా మారిపోతే బాగుండు అనుకున్నట్టు ఆయన అనుకోవడం వల్ల ఇంతమందిగా మారాడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అంటోంది వేదం. భగవంతుడు సృష్టి చేసి ఆయనే అందులో ప్రవేశించాట, అది ఆయన సంకల్పమే కదా, కాదని ఎవరన్నారండి? కో అర్థ వేద కయిక ప్రమోచతు కుత ఆ జాత కస్యేయం విసృష్టి, ఇది ఎలా పుట్టింది అంటే ఎవరు చూశారు అన్నారు. ఉన్నదా ఆయన ఒక్కడే, రెండో వాళ్ళు లేడు. రెండో వాళ్ళు లేనప్పుడు ఎవడు చెప్తారండి, సాక్ష్య వాళ్ళు లేడు అక్కడ, ఉన్నదే ఆయన ఒక్కడు. అంచేత నువ్వు ఒక్కడవే ఉన్నావు, నీకు తోచకపోవడం వల్ల ఈ సృష్టి చేశావు. నీవిట్లు మమ్మన్నన్ నీవిట్లు మమ్మన్నన్ మా బ్రతుకెట్లు దిక్కెవరు దేవా భక్త చింతామణి, నువ్వే కాలక్షేపం కోసం ఒక్కడివి ఉండలేక ఈ సృష్టి చేశావు. పురుషులు స్త్రీలు అని రెండు రకాలు సృష్టించావు, వాళ్ళిద్దరి మధ్యలో రకరకాల ఆకర్షణలు పెట్టావు. ఈ దిక్కుమాలిన ఆకర్షణ కారణంగా వరుసగా జీవరాశులు పెరిగాయి. ఈ కామవాంఛలు లేకపోతే పిల్లలు ఎలా పుడతారండి, కారణం తెలిసే కదా అందరికీ పెరిగే. అక్కడి నుంచి వాళ్ళు సంసారం ఏర్పడింది, మళ్ళీ వాళ్ళకి చదువులు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, పెళ్ళిళ్ళు అన్నారు, వాళ్ళకాడ అన్నారు, వచనపురం అన్నారు, 100 అన్నారు. ఇవన్నీ ఎందుకన్నారు? నువ్వు మొదట్లో ఉన్నటువంటి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య ముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవజ్య నిరంతర, అలా ఉన్నదాన్ని ఉండొచ్చు కదమ్మా, ఎవడ చేయమన్నాడు ఈ సృష్టి అంతా, నిర్గుణ నిష్కళ అన్నట్టుగా ఉండొచ్చు కదా. అలా అమ్మవారు ఉండడం పక్కనున్న సదాశివుణ్ణి లేపింది, దాంతో మొత్తం సంతానం అంతా బయలుదేరారు ఇక్కడ. అలాగే శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నవాడు ఉన్నట్టు శేషపాన్పు మీద ఉన్నవాడు లేదు, ఆయన లక్ష్మీదేవిని పిలిచాడు, అందుకే మొత్తం సృష్టి అంతా వచ్చింది ఇక్కడ. వీళ్ళకి ఏ కనుక తోపకుండా కాలక్షేపానికి చేయకపోతే దేవుడు చేయకపోతే సృష్టి ఎక్కడదండి. అందుకని కవి దేవుణ్ణే ఆక్షేపిస్తున్నాడు, నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తోనే తీసేయన్నట్టుగా. మేము కోరామంటే కోరతామండి, ఈ సృష్టి చేసింది ఎవరు నువ్వు, ఈ సంసారాలు పెట్టింది ఎవరు నువ్వు, మరి అవన్నీ కోరికలు కూడా తీర్చాల్సింది నువ్వే అంటే దేవుడు కూడా చెంపలేసుకుని నాదే తప్పురా అబ్బాయి అన్నీ తీరుస్తానంటాడు. ఇంకా అది కవి చమత్కారం అంటే, మహాతపస్సులకి ఋషులకు కూడా లొంగని దేవుడు కవులకు లొంగుతాడండి, అనుమానమేమి లేదు అందులో. ఆ కవి చమత్కారానికి వాడిపోతాడు, ఏం చెప్పావయ్యా ఏం చెప్పావయ్యా అంటాడు. ఒక ఆయన ఒక కవి గారు శివుడు గుళ్ళో కూర్చున్నట్ట శివరాత్రి నాడు, పొద్దున్నీ సాయంత్రం వరకు ఏవో పద్యాలు చెబుతున్నాడు ఆయన మీద, ఎవడో ఒక్క రూపాయి ఈయనకి ఇవ్వాల, అంతా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కవిగారికి కోపం వచ్చింది, ఎవడి మీద? శివుడి మీద. వెంటనే అన్నట్టు శివుడికి పోటీ ఎవరు? విష్ణువు కదా. మరి ఆ పోటీ వాళ్ళతో పెట్టంటేనే కదా ఆయనకి పౌరుషం వస్తుంది, మామూలుగా అయితే రాదుగా. అందుకని నా దరిద్రం నీ గుళ్ళో కూర్చున్నాను, నీకు ఏం అక్కర్లేదు, నువ్వో బోల్డింగం, నీ నెత్తి మీద నీళ్లు పోతారు, నా నెత్తి మీద ఆ నీళ్లు కూడా పోయకుండా పోతున్నారు. ఇక్కడ విష్ణుమూర్తి గుళ్ళో కూర్చున్నా బాగుండేది, చక్ర పొంగలు పెడతారు, దద్దోజనం పెడతారు, పులిహోర పెడతారు, నా తలకాయ నీ గుళ్ళో కూర్చున్నాను. విష్ణుమూర్తి గుళ్ళో మరి ప్రసాదాలు బాగా పెడతారు, ఇక్కడ శివుడు గుళ్ళో ఏం పెడతారో, నీళ్ళే కొబ్బరికాయ ఇంకేం ఉండదు, ఎందుకు ఆయనకేం అక్కల అని అని అప్పుడు కోపంలో అన్నట్ట, నువ్వు అసలు అర్ధనారీశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు నిన్ను, అమ్మవారిని నీలో ఎందుకు కలిపేసుకున్నావో నాకు అర్థమైంది అని అన్నట్ట. వెంటనే శివుడు అలా చూస్తుండగా లింగరూపంలో ఉండగా ఈయన చెప్పట, ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు, అది ఎందులకో ఇప్పుడే నిరింగితిన్,
ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే అన్నట్ట. ఈ చమత్కారమైన పద్యానికి శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యట. నువ్వు అమ్మవారిని నీలో ఎందుకు కలిపేసుకున్నావో మాకు అర్థమైందయ్యా, నువ్వే భిక్షాటం చేసుకుంటావు కదా, నువ్వు విడిగా ఆవిడ విడిగా ఉంటే రెండు పొట్టల్ని పోషించాలే, కలిపేసుకుంటే ఒక పొట్టే కదా అని కలిపేసుకున్నావు, ఇంతకంటే ఏం లేదు గొప్ప విషయం అన్నట్ట. ఆ దెబ్బకు శివుడు ప్రత్యక్షమై నేను అమ్మవారిని నాలో ఎందుకు కలుపుకున్నానో నాకే ఎప్పటికీ అర్థం కాలేదురా, నువ్వు అక్కడవే చెప్పవు నిజంగా అని వాడికి అష్టైశ్వర్యాలు ఇచ్చేట. వెంటనే బ్లాక్మెయిలింగ్కి లొంగినట్టుగా భగవంతుడు దేనికి లొంగలేండి. కానీ ఈ బెదిరింపు చెయ్యాలి, ఈ బ్లాక్మెయిలింగ్ చెయ్యాలి దేవుణ్ణి కూడా అంటే మనలో చిత్తశుద్ధి ఉండాలి. తప్పు మనం చెయ్యకూడదు, మనం ఏ తప్పు చేయకూడదు, ఎవడాస్తి మనం కొట్టేయకూడదు, ఎవరి స్త్రీ మీద మనం కన్నెయ్యకూడదు. అలాంటి జీవితం స్వచ్ఛంగా బతికి అప్పుడు అడగచ్చు, నేనే తప్పు చేశానో చెప్పబోయా, నాకు ఎందుకు ఈ కష్టాలు అని అడగచ్చు ఖచ్చితంగా. ఆడదైనా మొగడి నేనేం తప్పు చేశా, ఏవో జన్మల్లో చేసావనొద్దు, నిన్ను పట్టుకున్నాగా అవన్నీ బావాలగా, అవన్నీ నాకు తెలుసా, లేకపోతే ఏంటో చెప్పు చంపలేసుకుంటా అని ఖచ్చితంగా దేవుణ్ణి ప్రశ్నించవచ్చు. ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒకటే షరతు, మనం చిత్తశుద్ధితో ఉండాలి. మనమే ఇతరులకు అపకారాలు చేసి, మనమే ద్రోహాలు చేసేసి, మనమే మోసాలు చేసేసి చివరికి ఎప్పుడో రోగాల పాలయ్యాక నాకు ఎందుకు వచ్చి రోగాలంటే దేవుడు నీకు తెలియదా వెర్రిమోహం అంటాడు. నువ్వు పాపాలన్నీ చేసాక రోగాలు రావా, మనం ఏ పాపం చేయలేదని మనకి చిత్తశుద్ధి ఉంటే అడగచ్చండి అనుమానం వేళ. అందుకే ఈయన అడుగుతున్నాడు, ఆయనకు అనుమానమే లేదు, అడుగుతుంది నిజాయితీగా బతికడే అడుగుతున్నాడు ఇక్కడ.